హాయ్ వ్యూవర్స్, హంసా నందిని. వన్ ఇయర్ బ్యాక్ 2021లో నేను క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నా. కీమోథెరపీలో రౌండ్లు నడుస్తూ ఉన్నాయి, ఇంకొన్ని రౌండ్లు బ్యాలెన్స్ ఉంది. మా అమ్మ క్యాన్సర్తోనే చనిపోయింది, బట్ నేను క్యాన్సర్ నుంచి బయటపడతానన్న నమ్మకం నాకుంది అని ఆమె రివీల్ చేసేవరకు ఎవరికి తెలియలే. అప్పుడు పాపం అంతా అనుకున్నా ఈమె బతకాలి 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 అని. ఇదిగో ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్ అటెండ్ అయింది. లక్కీలీ ఆమె బర్త్డే కూడా ఆ రోజు అయినట. ఐ థింక్ ఇది 1 or 2 days బ్యాక్ జరిగింది. దాంతో ఇదిగో నేను సినిమా షూటింగ్ సెట్లో ఉన్నా, ఈరోజు నా బర్త్డే, సో సినిమా షూటింగ్ సెట్లోనే నా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నాకు ఇది పునర్జన్మ అని అంది. ఆమె ఎందుకు పునర్జన్మ అని అంది? క్యాన్సర్ వచ్చిందంటే చనిపోతారు అన్నటువంటి వేలో ఉన్నటువంటి సమాజం అంది. బట్ క్యాన్సర్ వచ్చేసరి దాని నుంచి బయటపడచ్చు అన్న వేళ ఆమె ధైర్యంగా ఉంది, చికిత్స చేయించుకుంది, ఇదిగో ఈరోజు బతికేసింది. సో నేను చెప్పేది కూడా ఇదే అండి. ఒకనొక సినిమాలో త్రివిక్రమ్ చెప్తాడు, బతకాలి అని ఆశ కనుక నీకుంటే క్యాన్సర్ కూడా చిన్న పుండులాగా నీకు కనిపించింది. చస్తాను అన్న భయం నీకు కనుక ఉంటే చిన్న పుండు కూడా పెద్ద క్యాన్సర్లాగా మారిపోయింది అని అంటాడు. సో ఇక్కడ హంసానందిని విషయంలో కూడా ఏంటి, నేను బ్రతుకుతాను అనుకుంది, అందుకే క్యాన్సర్ కూడా చిన్నదైపోయింది, ట్రీట్మెంట్కి లొంగిపోయింది, బతికింది, హ్యాపీగా బయటకు వచ్చేసింది. సో పునర్జన్మలో ఆమె గొప్ప సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు.